హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణ్ వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తొమ్మిదిలో చూశారు ఈ వీడియో ద్వారా మన నెలకి దాదాపుగా కష్టపడి ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా అరేంజ్ చేసుకోవచ్చు సో ఇటువంటి రిలేటెడ్ అప్లికేషన్స్ గురించి మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేశాను సో అందులో ఇదొక యాప్ అనమాట సో దీన్ని యూజ్ చేసి కూడా ఫ్రెండ్స్ మనం వర్క్ చేసినట్టయితే కనీసం టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు సో మనం వర్క్ చేసి దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది సో మీరు కొంచెం మీరు ఓన్గా ఆలోచించి దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి మీ ఓన్గా మీరు అనుకోని మీరు సేమ్ అదే విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుంది సో ఇది మంచి మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అనమాట సో దీంట్లో మనకి చాలా వేస్ట్లో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో మీకు ఏంటంటే నేను రిఫరెండ్ ఎర్న్ అప్లికేషన్స్ కానీ లేదంటే మనీ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ సో వేరే చాలా ఉన్న ప్రమోషన్ వీడియోస్ కోసం వస్తున్నా చేయట్లేదు సో అది ఎందుకు అనేది మీకు నేను తర్వాత ఒక వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా నేను చెప్పే అప్లికేషన్ యూజ్ చేసుకొని మనీ ఎలా ఎంజ్ చేసుకోవాలనేది చూద్దాం కాకపోతే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ టాపిక్ తెలిసినా గానీ లేదంటే ఇటువంటి రిలేటెడ్ టాపిక్ ఏదైనా మీకు తెలిసినా సో తెలుసుకో అనుకున్నా కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెట్స్ గో అని అడుగుతుంది ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నో మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఏంటంటే మన నేమ్ అలాగే ఇమెయిల్ ఐడి అలాగే రిఫరల్ కోడ్ అడుగుతుంది సో మీకు స్క్రీన్ మీద రిఫరల్ కోడ్ కనిపిస్తుంది ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు కొంత అమౌంట్ అయితే మీకు వస్తుంది అది ఎంత వస్తుంది అనేది ఐడియా లేదు ఒకసారి ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను సో మీరు స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వండి నేను ఒక నేమ్ అయితే ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన ఇక్కడ సెట్ పాస్వర్డ్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి అకౌంట్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైజెస్లో కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసినట్టయితే మీకు లేటెస్ట్ డీల్స్ అండ్ ఆఫర్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే మీకు అక్కడ పబ్లిష్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు బెస్ట్ ప్రోడక్ట్స్ మీకు కావాల్సిన తక్కువ ప్రైజెస్లో అయితే కొనుక్కోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకి జాయినింగ్ బోనస్ కింద ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చాయి సో అది ఎలా యూజ్ చేయాలని చెప్తాను తర్వాత ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా మనం ఎలా మనీ ఎర్న్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనకి పాపులర్ స్టోర్స్ అని ఉంది అలాగే బెస్ట్ ట్రావెల్ స్టోర్స్ ఉంది తర్వాత

న్యూ ఆన్ ఎర్ అవ్వన్ ఉంది ఇట్లా మనకి రకరకాల కేటగిరీలో ఇక్కడ మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో మీరు చాలా యాప్స్ చూస్తుంటారు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రొడిక్షన్ యాప్స్ ఇలాంటివన్నీ చూసి మీరు ఏంటంటే సో మీకు వెంటనే రిఫర్ చేయగానే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వస్తుంటాయి సో అవే బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ అని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చి వాటి మీదే మీరు ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు సో నేను చెప్పే ఈ టాపిక్ ఏంటంటే ఎటువంటి రిస్క్ ఉండదు అలాగే ఈ అప్లికేషన్స్ కూడా మనకి గూగుల్ ప్లే స్టోర్లో లో సర్టిఫైడ్ అయిన అప్లికేషన్స్ అనమాట సో అందులో నుంచే నేను రిఫర్ అండ్ ఎర్న్ చేసి ఎలా మనీ చేసుకోవాలి లేదంటే ఒక అప్లికేషన్ నుంచి ఎలా క్యాష్ బ్యాక్ పొందాలి మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని సో వాటిలోంచి నేను సర్చ్ చేసి చూపిస్తాను కానీ వేరే రకాల పెయిడ్ ప్రమోషన్స్ కానీ రమ్మీ యాప్స్ కానీ రకరకాల యాప్స్ మీద చేయట్లేదు అది ఒకటి గుర్తుంచుకోండి ఎందుకు ఇంత సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం మనకి ఎక్కువ టైం వర్క్ చేయడానికి యూజ్ ఉంటుంది వేరే అప్లికేషన్స్ అయితే మీకు ఇన్స్టాంట్గా ఒక టెన్ ట్వంటీ రూపీస్ మనీ వస్తాయి తర్వాత అది ఒక రోజు గేమ్ ఆడితే మీకు కొన్ని రోజుల తర్వాత ఆ యాప్ అనేది వర్కింగ్ అయిపోతుంది ఒక తర్వాత ఏంటంటే ఇట్లా గేమింగ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి సో దాంట్లో ఏంటంటే గేమ్ ఆడితే మనీ వస్తాయని చెప్పి సో ఆడుతుంటారు ఫస్ట్ ఏంటంటే మీరు ఆడినప్పుడు కొన్ని గేమ్స్ వరకు అయితే విన్ అవ్వచ్చు తర్వాత మీరు విన్ అవ్వరు సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్లో ఓల్డ్ యూజర్ అయితారో అప్పుడు మీరు అంత ఎగ్జాక్ట్గా మనీ చేయలేరు సో ఎందుకంటే నేను రియల్ టైంలో కొన్ని అప్లికేషన్ మామూలు టెస్ట్ చేశాను అసలు గేమ్స్ ఆడితే ఎలా వస్తాయని సో స్టార్టింగ్ ఆడప్పుడు అమౌంట్ అనేది మంచిగా వచ్చిన తర్వాత అంత కరెక్ట్గా అయితే రాలేదు సో నేను అందుకనే అటువంటి అప్లికేషన్ ఎప్పుడు మీకు రికమెండ్ చేయట్లేదు కానీ ఒక అప్లికేషన్ అయితే చెప్పారు మీకు విన్జో గోల్డ్ నుంచి కాకపోతే దాంట్లో గేమ్స్ ఆడొద్దని కూడా చెప్పారు జస్ట్ రిఫరెండ్ అన్న వరకే చేయండి అని సో తర్వాత మళ్ళీ అలాంటి అప్లికేషన్స్ అయితే ఇంతవరకు తీసుకురాలేదు సో ఒకవేళ తీసుకొచ్చినా గానీ అందులో ఎంతవరకు మీకు యూజ్ ఉంటుంది అనేది థింక్ చేసి తీసుకురావాలి సో మీకంటే ముందు నాకు కూడా ఒక ఒక ఐడియా ఉంది సో ఇట్లాంటి వీడియోస్ చేయాలని సో అందుకని చెప్పి నేను వాటి మీద వీడియోలు చేద్దాం అనుకున్నాను సో ఇంకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు చూడండి మనకి కింద ఏంటంటే ఆల్ స్టోర్స్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని కేటగిరీస్ కనిపిస్తాయి ఏంటంటే ఇక్కడ టాటా వన్ ఎంజి ఉంది తర్వాత త్రీ డి ఓసేన్ అని చెప్పి కనిపిస్తుంది తర్వాత మనకి అబిబాస్ ఉంది ఏసర్ ఉంది తర్వాత అదీదాస్ ఉంది ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో మనకి బ్రాండ్స్ కనిపిస్తాయి సో దీంట్లో ఏంటంటే మీరు జస్ట్ ఆన్లైన్ షాపింగ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చేసినప్పుడు ఒకవేళ మీరు రిఫర్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా మీరు అజియోన్ రిఫర్ చేసినట్టయితే దాని ద్వారా మీకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే అజియోలో ఉన్న ప్రొడక్ట్స్ ఎవరైనా కొనాలనుకుంటే లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ లేదంటే అమెజాన్లో కానీ సో ఆ బ్రాండ్స్ అన్ని ఇక్కడ దొరుకుతుంటాయి సో వాటిని మీరు సేల్ చేస్తుంటే లైక్ రీసేలర్స్ కూడా ఉంటారు కదా ఆన్లైన్ షాపింగ్ మీ గ్లో రోడ్లో చేస్తున్నారు సో అదేవిధంగా మీరు ఏంటంటే జస్ట్ మీ లింక్ ద్వారా ప్రొడక్ట్స్ అయితే బై చేయిస్తుంటారు సో అలా చేయించడం వల్ల మీకు దీంట్లో వాళ్ళు ఎంతైతే ఇక్కడ మార్జిన్ ఇస్తున్నారో అంత అమౌంట్ వస్తుంది ఇలా ఓన్లీ కమిషన్ కాకుండా మీకు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి సో క్రెడిట్ కార్డ్స్ ఇవ్వచ్చు ట్రావెల్ ఉంటుంది ఫుడ్ సెక్టర్లో ఉంటుంది ఒకసారి మీరు పైన చూడవచ్చు ఇక్కడ మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఉంది ఏమీ క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆనంద్ రథి అని ఉంది తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఉంది తర్వాత ఇక్కడ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ అని ఉంది ఇక్కడ మనం యాక్సిస్ బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేపిస్తే మనకి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే వస్తాయనమాట సో అది మీరు వాళ్ళకి అవసరం అనిపించినప్పుడు అకౌంట్ అయితే ఓపెన్ చేయించవచ్చు తర్వాత కొంచెం కిందకొస్తే మనకి ఇక్కడ బజాజ్ ఫైన్ సర్వ్ అలాగే కిందకొస్తే సిటీ బ్యాంక్ అలాగే ఐసిఐసి బ్యాంక్ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ మనకి వెయ్యి ఎనభై రూపాయలు అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఇట్లా మనకి బిగ్ అమౌంట్ మీరు ఎన్ చేసుకోవాలనుకుంటే ఇట్లా క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ సెక్టర్ లో మీకు మంచి అమౌంట్ అయితే వస్తుంది ఇక్కడ ఇండస్ఎన్ బ్యాంక్ నుంచి చూసుకుంటే మనకి టూ టూ హండ్రెడ్ అంటే క్రెడిట్ క్రెడిట్ లాంటివి సో వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సో వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న కానీ లేదంటే మీరే క్రెడిట్ కార్డు గురించి సజెస్ట్ చేసి దాన్ని యూజ్ చేసి చెప్పి కావాలనుకుంటే ఇట్లా మీ లింక్ ద్వారా ఇప్పిస్తే సో అట్లా కూడా అమౌంట్ వస్తుంది సో ఇంకా చూసుకుంటే దీంట్లో మనకి అమెజాన్ ఒక లింక్ ఉంటుంది కదా సో అమెజాన్ ప్రొడక్ట్ లింక్ కానీ ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్ లింక్ కానీ ఎవరైతే ఇప్పుడు మీరు కొనాలనుకున్నా గానీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కొనాలనుకున్నా గానీ మీరు ఆ ఫ్లిప్కార్ట్ ఇక్కడ మధ్యలో లింక్ జనరేటర్ ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మేక్ ప్రాఫిట్ లింక్ అని ఉంది కదా దీన్ని ట్యాప్ చేసినట్టయితే మీరు అక్కడ ఇచ్చిన లింక్ అనేది ప్రాఫిట్ లింక్ కింద జనరేట్ అయిపోతుంది సో మళ్ళీ ఆ లింక్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొంటే సో అట్లా మీకు అమౌంట్ వస్తుంది అట్లా మీకు ఈజీగా లింక్ అనేది తెచ్చుకొని ఇక్కడ మార్చుకోవడానికి ఇక్కడ వీళ్ళిచ్చారు తర్వాత ఇంకా చూసుకుంటే దీంట్లో రిఫరండ్ అన్ని కూడా ఉంది సో రిఫరండ్ ఎన్ చేసి కూడా మనీ ఎన్ చేసుకోవచ్చు సో టెన్ పర్సెంట్ కమిషన్ మీరు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళు కూడా వర్క్ చేసినప్పుడు మీకు అమౌంట్ రావాలనుకుంటే ఇక్కడ పక్కన రిఫరెండ్ అన్నీ ఉంది కదా ట్యాప్ చేస్తున్నాను నేను ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు యూ గెట్ టెన్ రిఫరల్ బోనస్ అలాగే యువర్ ఫ్రెండ్ గెట్స్ ట్వంటీ ఫైవ్ జాయినింగ్ బోనస్ అని చెప్పి సో ఇక్కడ ఫర్ రిఫరల్ కి టెన్ రూపీస్ వస్తుంది అలాగే ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారో సో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది సో నేను ఫస్ట్ మీకు కూడా చెప్పాను రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి అని సో మీరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు ఇట్లా ట్వంటీ ఫైవ్ రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది సో కొంతమందికి డైరెక్ట్ గా కూడా వస్తుంది కొన్నిసార్లు రిఫరల్ కూడా ఎంటర్ కూడా చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇక్కడ హౌ ఇట్ వర్క్స్ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే థర్డ్ స్టెప్ గుర్తు పెట్టుకోవాలి మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో సో రిఫర్ చేసిన పర్సన్ వాళ్ళెంతో కొంత అమౌంట్ అయితే క్యాష్ బ్యాక్ అయితే ఈ యాప్లో ఎర్న్ చేసుకోవాలి సో అలా చేసుకున్నప్పుడే మీకు ఆ టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది సో ఇది కొంచెం డైరెక్ట్ అమౌంట్ కాదు జస్ట్ మీ ఫ్రెండ్ మీరు రిఫర్ చేసిన తర్వాత అతను కూడా పర్చేజ్ చేసి లేదంటే అతను కూడా ఏదైనా అమౌంట్ ఎర్న్ చేసుకుంటే సో అలా మీకు దీంట్లో ఒక టెన్ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రిఫ్రండ్ ద్వారా వస్తున్నాయి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే మరి ఈ ఫిఫ్టీ థౌసండ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని మీకు డౌట్ వస్తే ఇక్కడ చూసుకోండి నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తాను ఇక్కడ ఆల్మోస్ట్ మనకు తెలిసిన ప్రతి ఒక్క బ్రాండ్ కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ బస్ కానీ ఓయో కానీ ఇవన్నీ మనకి తెలిసిన అప్లికేషన్స్ ఏ ఉంటాయి ఆల్మోస్ట్ సో ఇవన్నీ ఇందులో కాకుండా క్రెడిట్ కార్డ్ లో కాకుండా ఇవన్నీ మీరు మంత్లీ ఒక టెన్ క్రెడిట్ కార్డ్స్ అన్నా ఒక అంటే క్రెడిట్ కార్డ్ ఒక థౌజండ్ టూ థౌసండ్ వేసుకున్నా కానీ సో మీకు ఒక టెన్ థౌసండ్ వస్తుంది తర్వాత ఇట్లా మీరు షాపింగ్ చేయడం వల్ల ఒక ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక ట్వంటీ థౌసండ్ అట్లా సో ఓవరాల్గా మీరు అయితే ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీరు చేసే వర్క్ని బట్టి డిపెండ్ ఉంటుంది ఒకవేళ మీరు ఒక బ్లాగర్ కానీ లేదంటే ఒక వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైతే సో మీకు ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు సో లేదు ఎటువంటి మీకు సోషల్ మీడియా లేదనుకుంటే మాత్రం జస్ట్ ఒక మీ ఫ్రెండ్స్ సర్కిల్లో చేస్తుంటారు కాబట్టి మీకు కనీసం ఒక టెన్ థౌసండ్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు సో మీకు రిస్క్ లేకుండా అయితే వస్తాయి ఒక పార్ట్ టైం కింద వర్క్ అవుతుంది స్టూడెంట్స్కి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ ఫ్రెండ్స్ సో ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ మరి ఎర్నింగ్ అప్లికేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో ఉండండి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకెక్ అనుకుంటుంది సో దాన్ని కూడా ట్యాప్ చేసి మనం చేసే మరిన్ని వీడియోస్ మీరు ఏది మిస్కోకుండా పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్